వారం వారం వివిధ రంగాల్లోని ప్రముఖుల సక్సెస్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తున్న సక్సెస్ గైడ్ లో ఈ వారం ప్రముఖులు గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సూళ్ళూరుపేట సాంకేతిక విద్య వల్లే సమాజం ఎదుగుతుంది ఇరిగేషన్ నుండి ఐటీ వరకు ఎదగామంటే ఇంజనీరింగ్ వల్లే కదా మీకు తెలుసా రామాయణంలో లంకకు వారధి కట్టిన నీలుడు భారతంలో మయసభను నిర్మించిన మయుడు మన తొలి ఇంజనీర్లు అన్నట్టు మన దేవతలకు కూడా ఇంజనీర్ ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా విశ్వకర్మ ఇంతటి ప్రాముఖ్యత ఉంది గనుకే అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కోసం ఎంతగానో ఆలోచిస్తారు వారి ఆలోచనలకు ఆశలకు చక్కని వేదిక గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ప్రశాంతమైన పచ్చని ప్రకృతి మధ్య స్థాపించబడిన గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లొకేషన్ పరంగా ఎంతో సౌకర్యవంతమైంది విజయవాడ చెన్నై జాతీయ రహదారిలో ఉన్న కారణంగా బస్ ట్రైన్ సర్వీసెస్ సులభం అంతేకాదు ప్రతిష్టాత్మకమైన శ్రీహరికోటలో నెలకొన్న ఐఎస్ఆర్ఓ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కాలుష్య రహితంగా విద్యార్థులకు అనుకూలంగా గ్రీన్ ఫీల్డ్స్ మధ్య నిర్మించబడ్డ అధునాతనమైన బిల్డింగ్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనలకు ఆశయాలకు ప్రతిరూపం విద్యా బోధనలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణయ్య గారి శిక్షణ విద్యార్థుల ప్రగతికి బాట వారి నుండి కొన్ని వివరాలు తెలుసుకుందాం So vision of this institute is to strive for all round development of the institute for achieving deemed university status. So mission is to develop an institute of excellence, train human resources to international standards in areas of engineering and technology. To develop this institute as an institute of excellence for the achievement and dissemination of knowledge in areas of engineering and technology. To train quality human resources having creativity, innovation and entrepreneurship with a mission to work for the betterment of the society. Total intake is 360 students. శ్రీ మాగంటి నాగరాజ్ గారు తమ కాలేజీ సాధించిన విజయాల విశేషాలను వివరించారు. రూరల్ ఏరియాలో స్థాపించినటువంటి గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టౌన్ సిటీస్లో స్థాపించినటువంటి విద్యా సంస్థలకు పోటీగా విద్యని బోధిస్తూ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతో ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఈ గోకులకృష్ణ కాలేజీ విద్యార్థులను ఉత్తమ ఇంజనీర్లుగా తీర్చిదిద్దడానికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన సాంకేతికంగా అందించబడుతుంది అందుకు అవసరమైన ప్రాక్టికల్స్ కోసం అత్యాధునికమైన ల్యాబ్ విద్యార్థులకు అందుబాటులో ఉంది అన్ని కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్ టాలెంటెడ్ నిపుణుల పర్యవేక్షణలో ప్రతి విద్యార్థికి అనుభవానికి తీసుకురావడం విశేషం అంతర్జాతీయంగా ఇంజనీరింగ్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు విద్యార్థులకు తెలియటం కోసం అతి పెద్ద లైబ్రరీ అనుక్షణం అందుబాటులో ఉంటుంది ఆడ మగ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ వైజ్ఞానికంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటానికి ఈ లైబ్రరీ చక్కని వేదిక చక్కని ఆటపాటలతో సాయంత్రం వేళల్లో సేదతీరే విద్యార్థులకు చక్కని హాస్టల్ వసతి కూడా ఉంది విద్యార్థిని విద్యార్థులకు విడివిడిగా సౌకర్యవంతంగా నిర్మించబడ్డ హాస్టల్స్ ఆరోగ్యాన్ని అందించే భోజన వసతితో పాటు స్టడీస్కి అనువైన వాతావరణం కలిగి ఉంటాయి ఇంజనీరింగ్ విద్య గురించి కాలేజీల గురించి మరికొంత సమాచారాన్ని అందించారు సెక్రటరీ శ్రీనివాస బాబా ఇంజనీరింగ్ విద్యకు ఇప్పుడున్న ప్రాముఖ్యత ఏమిటి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతూ ఉందండి ఎందుకంటే మనం ఉండేది ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాము ప్రతిదీ రోబోట్స్తో పనులు చేయించుకునే స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు భారతదేశం కూడా ఇంకా వేరే పాశ్చాత్య దేశాలతో పాటు బాగా పైకి రావాలంటే ఇంజనీర్స్ ఎక్కువ మంది కావాలి మనకు పర్టికులర్లీ ఎలక్ట్రానిక్స్ ఈ ఫీల్డ్లో ఇప్పుడు అందుకనే అది దృష్టిలో పెట్టుకొని మేము మా కాలేజీలో 120 ఎలక్ట్రానిక్స్ 120 ఎలక్ట్రికల్ వాటిలో స్పెషల్గా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కూడా కాబట్టి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరిగేదే కానీ ఆ విద్యార్థులకు కూడా ఫ్యూచర్ కూడా చక్కగా ఉంటుంది మీ కాలేజీలో చదివిన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల కోసం నిర్వహించే పరీక్షలకు ఎలా ప్రిపేర్ చేస్తారు ఎస్ అండి మేము ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ చాలా ఉన్నారు ప్రైవేట్గా వాళ్ళందరినీ ఇన్ఫ్యాక్ట్ ఇద్దరిని మేము మా కాలేజీకి ఇన్వైట్ చేశాము వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ని అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశారు
they have taught everything about GRE, TOEFL, etc., all institutions, ఎట్ల ప్రిపేర్ అవ్వాలి ఎట్ల ఉండాలని. దెన్ రీసెంట్గా మేము ఒక సర్క్యులర్ కూడా ఇచ్చాము మా ప్రిన్సిపాల్ గారిని అడిగాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ ఒక సపరేట్ క్లాస్గా పెట్టి ఈ కన్సల్టెంట్ని మేము మాట్లాడి వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చేట్లుగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాళ్ళు రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా వాళ్ళకి విదేశీ విద్య అర్బన్ వాళ్ళతో ఏ విధమైన తీసుకోని విధంగా వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. మెరిట్ విద్యార్థులకు మీరు ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు? మెరిట్ విద్యార్థులు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మా కాలేజీలో జేఎన్టీయూ ర్యాంక్ హోల్డర్స్ కూడా వచ్చారు. వాళ్ళకి వెంటనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మేము వాళ్ళకి ఫీజు వేవ్ చేయటము, తర్వాత వాళ్ళందరికీ బుక్స్ ప్రొవైడ్ చేయటము, అవార్డ్స్, వాళ్ళకి స్పెషల్ రికగ్నిషన్ ఇన్ ది క్లాసెస్, వాళ్ళని ఒక స్పెషల్ క్లాస్గా, ఎందుకంటే వాడు కష్టపడి చేసి కాలేజీకి వాడి భవితకు తెచ్చాడు కాబట్టి వీఆర్ గివింగ్ హిమ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ సచ్ మెరిట్స్. అధునూతనమైన బిల్డింగ్స్, స్టూడెంట్స్కి క్లాస్ రూమ్స్ అన్నీ చాలా అధునూతంగా, ల్యాబ్లు, బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, డైనింగ్ హాల్స్, మెస్ చాలా బ్రహ్మాండంగా రన్ చేస్తున్నాము. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా స్టడీ అవర్స్ పెట్టి 6 to 8 స్టడీ అవర్స్ రన్ చేస్తున్నాము. చాలా చక్కగా పిల్లల పర్ఫార్మెన్స్ అరేంజ్ చేసి చాలా మంచిగా అన్ని విధాల అన్ని వస్తువులు ఏర్పాటు చేసి అన్ని నెల్లూరు డిస్టిక్లో అన్ని కాలేజీల కంటే చాలా మంచి కాలేజీగా పేరు తెచ్చుకునే దానికి మేనేజ్మెంట్ విశ్వ ప్రయత్నం చేసి మా సాయి శక్తులు అక్కడ ఒడ్డి మేము పనిచేస్తున్నాం. కాలేజ్ ట్రెజరర్ శ్రీ ఎంఎం కొండయ్య తమ కాలేజీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. ఈరోజు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ని స్థాపించాలని, రూరల్ ఏరియాస్లో ప్రతి మండల స్థాయిలో కూడా పెట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచించిందో, ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి కమర్షియల్గా కాకుండా మరి సోషల్గా అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేని వాళ్ళు చాలామంది వచ్చేసి వాళ్ళ సిటీలో చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దృష్టిని గమనించి ప్రభుత్వం వాళ్ళు మరి రూరల్ ఏరియాస్లో కాలేజెస్ పెట్టినట్టుగానైతే ఆ ప్రాంతంలో చాలామంది విద్యార్థులను తయారు చేసి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కాలేజీ నెలకొల్పారు. ఆ ఉద్దేశాన్ని పూర్తిగా మేము నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మా మేనేజ్మెంటు ప్రత్యేకంగా కృషి చేస్తుంది. ఆ పద్ధతిలో మేము ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. ఆ రకంగా మేము ఈరోజు ఈ యొక్క కాలేజీ మా సిటీస్కి దూరంగా ఉన్నప్పటికీ కూడాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి ఈరోజు సిటీ వాళ్ళు చేయలేనటువంటి పనులన్నీ కూడా మేము చేసాం. అన్ని ప్రాథమిక సదుపాయాలు ఈరోజు సమకూర్చాం. ఈరోజు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఈరోజు రూరల్ కాలేజెస్లో ఉన్నారనేది గమనించాల్సినటువంటి విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంజనీరింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్, ప్రతి విద్యార్థి భవితకు గ్రీన్ సిగ్నల్. అలాంటి భవిష్యత్తును ఇంజనీరింగ్ విద్యార్థులకు అందిస్తోంది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని గోకులకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.